సూర్యాపేట జిల్లా కోదాడలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో భాగంగా తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కోదాడ ఎంఎస్ కాలేజ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. అట్లాంటి కోదాడలో అచ్చమమైతే మనం చేసినాం గానీ రాజకీయ పత్తనాన్ని మాత్రం వలసవాదులు కొనసాగించడం 20 ఏళ్ల పైబడి మనం చూసినాం. 1997లో తెలంగాణ మహాసభ పెట్టినాడు. మేళ్ళ చెరువులో మేము పెద్ద సభ పెట్టినాం. అవాళ చంద్రరావు గారు ఎమ్మెల్యే. చంద్రరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను జయశంకర్ సార్ ఇవాళ విప్రకాష్ మేము అందరం కలిసి ప్రొఫెసర్ మత్స్యోదన ఉండే మల్లారెడ్డి కూడా సమయమైనటువంటి విద్యార్థులు వారి లేరు వారు ఇప్పుడు వారి నాయకత్వంలో ఇక్కడ సభ పెట్టినాం. బహుశా మీకు గుర్తు చేయదలుచుకున్న ఎన్ని కష్టాలకు ఎన్ని నష్టాలకు ఎన్ని త్యాగాలకు సిద్ధమైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పడం కోసం ఇది గుర్తు చేస్తాను. అవాళ మేళ్ళ చెరువులో మేము వెళ్తున్నటువంటి వెహికల్ అంబాసిడర్ కార్ అది. జయశంకర్ సార్ ప్రకాష్ ఉన్నారు. నేను సహజంగానే బాబు నాయక్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ స్కూటర్ మీద కూర్చున్నా టిప్పర్తో తీసుకొచ్చి జయశంకర్ సార్ కారును కొట్టడం జరిగింది. వచ్చే మార్చిలో నల్లగొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఎన్రోల్మెంటు రేపటితో ముగుస్తూ ఉంది. మేమందరం ఇప్పటికే కోర్టుకు చెప్పున్నాము. రకరకాల ప్రకృతి వైపరీత్యాల రీత్యా దీన్ని గడువు పెంచమని చెప్పేసి వారికి తెలియజేయడం జరిగింది. బహుశా సానుకూలంగా తీర్పు వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఎన్రోల్మెంట్ 4 లక్షల పైబడ్డ ఉత్సాహంగా పాల్గొన్నటువంటి తెలంగాణ గ్రాడ్యుయేట్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ ఎన్రోల్మెంట్ తోటే సరిపోలేదు. మనందరం కూడా ఓట్ల డబ్బాలో మన మొదటి ప్రాధాన్యత ఓటును తెలియజేయాల్సిన బాధ్యత ఉన్నది. వైవిధ్యంగా దీంట్లో మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ హక్కును వినియోగించుకోవాలి. ఎందుకంటున్నంటే అమెరికాలో ఈరోజు బైజోర్డన్ ఏదైతే ఆధిపత్యం అని అంటున్నామో అట్లాంటి చాలా డెమోక్రటిక్ ఆస్పిరేషన్లో చెప్పగలిగే పద్ధతిలో గ్రాడ్యుయేట్ ఎన్నికంటుంది. దీన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తామన్నా. శాసన మండలిలో ప్రశ్నించేవాడు, కొట్లాడేవాడు, సమాజాన్ని ఇవాళ కాపాడేటువంటి వాడు, ప్రభుత్వాన్ని బోన్లో నిలబెట్టేవాడు ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుంది అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రశేఖరరావు అరాచక నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ఎవరైతే నిలబడాలనుకుంటారో వారందరూ కూడా ఓట్లు చీలిపోకుండా ఈ ఎన్నికలో 40 ఏళ్ళ ప్రజా జీవితంలో నేనేమిటో మీ అందరికీ తెలుసు. ఒక ఉద్యమకారుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా నష్టపోయి కష్టపడి నిరంతరం పోరాడుతున్నటువంటి వాడిగా నాకు ఈ అవకాశం ఇస్తే, మీరిచ్చినటువంటి అవకాశం నుంచి తెలంగాణలో నిరుద్యోగుల తరపున, ఉద్యోగుల తరపున, పెన్షనర్ తరపున కొట్లాడటానికి తప్పకుండా పోరాడతానని చెప్పి హామీస్తామన్నా. కోదాడ లాంటి నియోజకవర్గం ఇవాళ ఒకనాడు తెలంగాణ ఉద్యమ శక్తులతో ఉరుగు తొలగినటువంటి ఇక్కడ వలసవాదుల రాజకీయ పెత్తనం కొనసాగుతూ ఉంది. చాలా అంశాలున్నాయి. అనేక అంశాలను తరచి చూడవలసిన బాధ్యత తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్నది. కవులు, కళాకారులు, అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఉపాధ్యాయ సంఘాలందరూ విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు చూలిపోకుండా చెప్పే మనం ఇవాళ ఈ ఎన్నికల్లో పోటీలో నన్ను గెలిపించవలసిన విజ్ఞప్తి చేస్తున్నా. ఓటు చీలిపోవాలి, ఉద్యమకాలు చీలిపోవాలని చెప్పి పోటీకి వస్తున్నట్టు ఎవరైనా సరే కోదండరామ్ గారితో సహా ఇవాళ ఎవరికి ఉపయోగపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇప్పటికే రకరకాల కోవర్ట్ ఆపరేషన్తోటి తెలంగాణని నిర్వీర్యం చేసేటువంటి చంద్రశేఖరరావుకి సహాయకారిగా ఉండవద్దని చెప్పేసి చాలామంది కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ విజ్ఞత కలిగినటువంటి ఓటర్లందరూ కూడా గ్రాడ్యుయేట్ పట్టభద్రులందరూ విజ్ఞప్తి చేస్తామన్నా. ఒక్క ఓటు కూడా ఇవాళ విభజనకు గురి కాకుండా మన ఐక్యత చాటి చెప్పే విధంగా ఉండి చంద్రశేఖరరావు గారికి దిమ్మతిరిగే విధంగా ఎట్లయితే జీవన్ రెడ్డి గారిని గెలిపించారో అదే స్ఫూర్తితోటి సబ్బండ వర్ణాల యొక్క గొంతుగ్గా ఇవాళ ఈ చెరుకు సుధాకర్ని రేపు జరిగేటువంటి ఎన్నికల్లో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించవలసిందిగా, సామాజిక సబ్బండ వర్ణాల యొక్క ప్రాతినిధ్యాన్ని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తామన్నా.